అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? వాళ్ళిద్దరు కాదని ప్రూవ్ చేస్తే అర్చన వాణ్ణి చంపేసి జైలుకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జాన్సీని నేను పెళ్లి చేసుకోవచ్చు. మీరు ఉప కలలా? కాదు, చిన్ననాటి కలలు. నువ్వేమైనా చేసి వాడి గుట్టరట్టు చేయాలి. Following. दिमाग खराब मन अड्डू तोगनी बाबूनी वारी पिछन तंबी दाके सीन अरे सीन सका सीन नैक्स्टे लीकेज के पड़ता पदा जोशियाली అభిలేచకాలం బబ్బాలం బజగోవిందం సీతాకాలం సలివేంద్రం భద్రాచలం గుడిగోపురం గీతలు బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ కర్మశడి కన్నీటిదారిలో కాలెట్టావే తల్లే. వివరంగా చెప్పండి. మంచోడు మనసున్నోడి అని పెనిమిటి కానీ తొలిదేయి అంటే అవును నిజమే. తుర్రు తుర్రు ఏదైనా మార్గం ఉంటే చెప్పండి. తుర్రు 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 అమ్మోరు బొమ్మని ముందెట్టుకొని నీ పెనివేటిని పక్కనెట్టుకొని మూడు దినాలు గూకో. నాలుగోరే ఏ నీ తొలిరే అవుతాది. నెల విరక్కుండానే నువ్వు నెల దప్పుతావే తల్లే. కొండదేవరాన ఆ మూడు దినాలు నీ పెనిమిటి బయటికి పోకూడదు తల్లే. కాదనిపోతే కాటికే పోతాడు. నా ప్రాణం పోయినా అని బయటికి పోనివను. కాకపోతే మరి ఆయన బాత్రూమ్ కి అది వెళ్ళాలంటే ఆపే నవర్ అంటే అర్ధ గంట ఎల్లొచ్చు. అంతకు మించి ఎక్కువ సేపు ఎల్లనిచ్చావంటే నీ పసుపు తాడు. లేదు, మీరు చెప్పినట్టు మూడు రోజులు నా ముందే ఉంచుకుంటాను ఆయన్ని. హలో, నేనండి అర్చన్ని. బాబు పడిపోయాడు, తలకు దెబ్బ తగిలింది. బాగా తగిలిందా? నాలుగు కుట్లు పడ్డాయి. ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాను. మీరు వెంటనే బయలుదేరండి. అలాగే, నేను వెంటనే బయలుదేరొస్తాను. కోటి ఇంటికి వెళ్తున్నాను, అవసరమైతే ఫోన్ చేయి. అలాగే సార్. ఏమండి, మీరు క్షేమంగానే ఉన్నారు కదా? గడిచి అది కాదు, మిమ్మల్ని ఎప్పుడు ఏది అడగలేదు, ఇక ముందు అడగను కూడా. ఈ ఒక్కసారికి నా మాట వినండి. రండి. మన ప్లాన్ సూపర్ హిట్ అయిపోయిందయ్యా. ఇక ఇది మూడు రోజులు నిన్ను చచ్చిన ఇడిచి పెట్టదు. మనం ఊహించిన టీడే గనక ఒక్కడే అయితే ఇక ఈడు అర్చన గడప ఎక్కలేడు తక్కలేడు. తగ్గిపోతుందిలే. మీరా రండి. బాబుకి ఎలా ఉందండి? జ్వరం బాగా ఎక్కువైంది. ఆయన ఒకటే కలవరిస్తున్నాడు. ఆఫీస్కి ఫోన్ చేస్తే నిన్న మధ్యాహ్నం వెళ్ళిపోయారట. ఎక్కడికి వెళ్ళారో ఏమిటోనని నాకు చాలా భయంగా ఉందండి. మీరు ధైర్యంగా ఉండండి, నేను వెళ్ళి ఆయన పంపిస్తాను. థ్యాంక్స్ అండి. వాళ్ళ బాబుకు బాగోలేకపోతే మీ బాబుకు బాగోనట్టు అంత కంగారు పడుతున్నారేంటి? బిడ్డ ఎవరికైనా బెట్టే కదా, నేను వెళ్ళి చెప్పొస్తాను ఆయనకి. మీరు బయటికి వెళ్తారండి.
గండోన్ చెప్పారుగా బాబుకి ఏదైనా అయితే మీకు ఏదైనా అయితే నాకేం కాదు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను ఆహా మీరు వెళ్ళొద్దు ఆ పసివాణ్ణి చూస్తే నీకు బాధ అనిపించట్లేదు అనిపిస్తుంది కానీ ఈ పరిస్థితిలో ఏం చేయగలం ఆ ఓ పని చేస్తే ఏ పని కళ్ళజోడు తీసేసి మీరే బాబు తండ్రల వెళ్తే మిమ్మల్ని చూసి వాళ్ళ డాడీ వచ్చాడు అనుకుంటాడు దిగులు పోయి జ్వరం తగ్గిపోతుంది థాంక్యూ జాన్సీ థాంక్యూ వెరీ మచ్ అదేంటండి అంతలా మూవ్ అయిపోయారు నువ్వు కన్నతల్ల ఫీల్ అవ్వాలంటుంటే నాకు కన్నతండి ఫీలింగ్ వచ్చేస్తుంది లేట్ చేయకుండా వెళ్ళండి అలాగే బట్టలు మార్చుకొచ్చేస్తాను 6 గంటలకు వచ్చేయాలండి లేకపోతే మీకు ప్రాబ్లం అలాగే అర్చన అర్చన ఏమండి ఎక్కడికి వెళ్ళారండి బాబుకి ఎలా ఉంది డాడీ ఏంటన్న ఏమైంది దెబ్బ తగిలింది పర్వాలేదే బిడ్డ తండ్రిలా బాగానే యాక్ట్ చేస్తున్నారు సినిమాలో ట్రై చేయించొచ్చు మీరు రాకపోయేసరికి ఎంత భయపడ్డానో బాధపడ్డానో తెలుసా నేను వచ్చేసానుగా అయ్యో ఆయన ఓవర్ యాక్షన్ చేస్తున్నారే బాబుకి జ్వరం తగ్గే వరకు మీరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు అలాగే నేను ఎక్కడికి వెళ్ళను నీతోనే ఉంటాను ఓ మై గాడ్ ఒక్క రోజు కూడా మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేనండి పిచ్చిదాన నేను మాత్రం ఉండగలనా అయ్యో కమిట్ అయిపోతున్నారే కంపెనీస్ ఇలాగే ప్రొసీడ్ ఓ మీరా ఏంటండి మీ వారు వచ్చారో లేదనని చూడటానికి వచ్చాను ఆ ఇప్పుడే వచ్చారు సంతోషం ఉంటానండి ఆ మంచిదండి ఆ అర్చన హోమ్ మినిస్టర్ గారు వచ్చారు నేను ఒకసారి బయటికి వెళ్ళి వెంటనే వచ్చేస్తాను మళ్ళీ వెళ్తారా వెళ్ళొద్దు డాడీ లేదు నాన్న ఇప్పుడే వచ్చేస్తాగా సరే త్వరగా వచ్చండి ఈ ఓవర్ యాక్టింగ్ అమ్మయ్యా నువ్వు సమయానికి వచ్చి డోర్ కొట్టావు లేకపోతే ఆడితే సంసారం మొదలెట్టేవారా చిచి నేను ఎటువంటి వాడినో నీకు తెలీదా చాలండి మీ నాటకాలు బాబుకి బాబులు యాక్ట్ చేసామంటే దానికి ముగుళ్ళు యాక్ట్ చేసి వస్తారా అంటే బాబుకి అనుమానం రాకుండా ఉండాలని ఏ దాన్ని వాటేసుకుని ముద్ర పెడితే గానీ వాడు నమ్మనన్నాడా బిడ్డ తల్లిని కూడా చూడకుండా సొంత దొరికిందని గుండెలు హత్తుకుని చిచిచి మగబుద్ధి పోల్చుకున్నారు కాదు అదే మన శోభన అయ్యుంటే ఇలాంటి టెంప్టింగ్ ఉండేవి కావు కదా కాదు నన్ను ముట్టుకోకండి వెళ్ళి డెటాల్తో శుభ్రంగా స్నానం చేసి రండి అలాగే అసలు ఈయన నమ్మి పంపడం నాది బుద్ధి తక్కువ 48 గంటలైనా అచ్చమ్మగుడు ఇంటికి రాలేదు జాన్సమ్మగుడు బయటికి పోలేదు ఆ డెఫినెట్ గా 2 ఇన్ 1 గాడే నేను చెప్పినా కదా బాయ్ వాళ్ళిద్దరు ఒకటేనని ఇంకెంత 24 గంటలే కదా ఆడు వచ్చాడా సరే సరే లేకపోతే ఆడి బండారం బయట పెట్టేసి అలా కాపురాలు కూల్చేద్దాం అమ్మ దొంగ నా విలన్స్ లారా ఇంత పెద్ద మ్యాప్ వేస్తున్నారా చెప్తా మీ పని చెప్తా హలో నేను సార్ రామకోట్ని ఆ హలో సార్ అయ్య బాబోయ్ మళ్ళీ నన్ను సార్ అన్నారండి సార్ నేను మీ కానిస్టేబుల్ సార్ రామకోటిలా కోటి సార్లు చెప్పాలా సార్ అర్థమైంది సార్ టూ టౌన్ మేడం గారు పక్కన ఉన్నారా సార్ అవును సార్ మేడం చెప్పండి ఆ కిర్లోస్కర్ గారు మురారి గారు మీ పచ్చని కాపురంలో వెచ్చని బాంబు పెట్టారు సార్ బాంబా ఏంటో వివరంగా చెప్పండి సార్ మై గాడ్ అయితే ఇప్పుడే వచ్చేస్తున్నాను ఏంటండి ఏమైంది మా స్టేషన్ లో ఇద్దరు టెర్రరిస్టులు బాంబులు పెట్టారంట నేను వెంటనే వెళ్ళాలి బాంబులు పెడితే పారిపోవాలి కానీ వెళ్తానంటారే ఉంటాడు వెంటనే వెళ్ళి వాటి తీయాలి లేకపోతే చాలా డేంజర్ వెళ్తే మీకు డేంజర్ కదండి ఇదిగో అరగంట గ్రేస్ టైం ఉంది కదా నాకేం అవదు ఇప్పుడే వచ్చేస్తాను వద్దండి ప్లీజ్ ఏమండి నాకేం అవదు చెప్పండి వినండి వచ్చారు వింటాను వద్దండి వెళ్ళకండి నా మాట విని అక్కడ చాలా డేంజర్ ఏమండి అరే ఏం జాన్సీ నీ మొగుడు ఎడుకు ఉరుకుతుండు ఎవరో టెర్రరిస్టులు స్టేషన్ లో బాంబులు పెట్టారు అరే ఆయన బయటకి వెళ్తే ప్రాణగండం కదా ఆయనకి ప్రాణగండం అని మీకెలా తెలుసు బాంబులు అంటున్నారు కదా పేలితే డేంజర్ అని మన ఉద్దేశం అదే నాకు భయంగా ఉంది అర్జెంట్ గా మీరు అర్జెంట్ గారి ఇంటికి అడగపోతే మీ సీక్రెట్ మొత్తం బయటపడిపోతుంది అయితే నువ్వు పని చేయి ఏంటి సార్ నేను అర్చన మొగుళ్ళ వెళ్తాను నువ్వు నాకు డూప్ గా జాన్సీ భర్తలో వెళ్ళు ఏంటి సార్ మీరు మాట్లాడేది నేను మీ డూపా మీ పోస్ట్ ఏంటి నా పొజిషన్ ఏంటి మీ హైట్ ఏంటి నా షార్ట్ ఏంటి మీ స్టైల్ ఏంటి నా స్టమక్ ఏంటి మీ పర్సనాలిటీ ఏంటి నా మున్సిపాలిటీ ఏంటి నా వల్ల కాస్త నేను నువ్వు ఇలా వెళ్ళో నీ షేప్ మారుస్తాగా వద్దండి బాబు రిస్క్ అయిపోద్ది నేను ఉన్నానుగా మీరు ఎప్పుడు లేరు సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటారు కమిడీ అని నా పరిస్థితి ఏంటి సార్ ఇదిగో మాట్లాడకుండా పద భయపడకండి భర్తని భయపెట్టాలే గాని భర్తను చూసి భయపడకూడదు భర్త భర్త ఏంటి ఆ కట్టు లోపల ఉన్నది మీ ఆయనే ఏమైంది ఆయనకి పోలీస్ ప్రాణాలు కాపాడడం కోసం ఆయన సొంత చేతులతో బాంబులు తీసి పరిగెత్తుంటే అవి కాస్త పేలిపోయాయి ఏమండి వద్దు వద్దు అంటుంటే కూడా వినకుండా వెళ్ళారు దూరం దూరం
ఈ సమయంలో ఆయన వాటేసుకుంటే లోపల ఉడికిన వంకాయలా ఉన్న ఆయన బాడీ బర్స్ట్ అయ్యి బతకడం కష్టమని అపోలో డాక్టర్స్ ఆవేదంతో చెప్పారు. ప్రాణగంట ఉందని చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళారు. చూసారా ఎంత ఘోరం జరిగిపోయిందో. అదే మీ పసుపు తాడు సైకిల్ చైన్లా గట్టిది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాడు. పదండి లోపల తీసుకెళ్దాం. జాగ్రత్త. మెల్లగా మెల్లగా సార్. తంబి ఈడి సింగిల్ కాదు డబల్. గంతేనంటావన్నా? ఎదరకుండా ఎవిడెన్స్ కనపడతాడే. గంతేనంటావా అంటావింటయ్యా? వాళ్ళిద్దరు వాళ్ళకిద్దరు మనమిద్దరు. నెమ్మదిగా పడుకోండి సార్. మీరెళ్ళి ఫ్యాన్ తీసుకోండి. నువ్వు లేకుండా అలాగే నాలుగు రోజులు పడుకో. మరి తిండేలా సార్? నిన్ను చూడడానికి వచ్చినప్పుడు నేను పెడతానులే. డోంట్ వరీ సార్, డోంట్ వరీ. జాగ్రత్తగా చూసుకోండి. థాంక్స్ అండి. ఏమండి బాబుకి ఎలా ఉంది? మిమ్మల్ని కలవరిస్తున్నాడు. రే రామారా. బాబుకి జ్వరం తగ్గే వరకు మీరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అలాగే నా డ్యూటీ వేరే వాడికి వేసొచ్చాను. ఇంతలో టూ టౌన్కి వెళ్ళాల్సిన పని లేదు. చాలేగాడు, బాంబు పేలినా బతికిపోయిండు. గట్టి విన్నావు? నా మరదలు నేను ఎట్టయినా పెళ్లి చేసుకోవాలి. ఏదైనా ఐడియా ఉంటే చెప్పానా? ఆడు బలంగా ఉంటే మనల్ని బాధ వదిలిపెడతాడు. ఇప్పుడు ఆడు బాంబు దెబ్బకి 90% చచ్చాడు. మిగిలిన 10% ప్రాణం మీద మనం రెండు దెబ్బలు కొట్టాం అనుకో, పూర్తిగా చస్తాడు. ఆ తర్వాత నీ మరదలు నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. అయితే పద, వాడిని ఎత్తుకొచ్చి కథం చేద్దాం. నా మాట వినకుండా వెళ్ళారు. ఇప్పుడు చూడండి ఎంత బాధపడుతున్నారో. లేవండి. లేస్తే పడుకోలేను. నేను పడుకోబెడతానుగా. లేవండి, చూస్తా వదురుగాని. ఇప్పటి కారుసార్లు తాగాను, ఇంకా నా వల్ల కాదు. అలా అనకండి, భోజనం లేదుగా, నీరసం వస్తుంది. పట్టండి. అయ్యో వద్దండి వద్దండి. అండినా? అండి అన్నానండి అనే ఉంటానండి. ఈ బాంబులు తాకిడికి ఎవరితో ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదండి బాబోయ్. మీ మాటలో కూడా తేడా వచ్చింది. అదండి బాంబింగ్ ఎఫెక్ట్ అండి. మూతి పగిలి నాలుగు కరుచుకున్నాను. అయ్యో మీకు ఏదైనా అయితే నాకు దిక్కెవరు. ఆయన ఇంకెవరు? ఆయన ఎవరు? ఆయన అంటే దేవుడు. దేవుడు సర్లే పట్టండి. ఏంటలా వణుకుతున్నారు? పైనుంచి కిందకి ఎర్తవుతుంటే వణకుండా ఎలా ఉంటాను? నాకు అసలే సహనం తక్కువ. కాస్త దూరంగా ఉండండి. సారీ అండి. ఇంతటి దానికి సారీ ఎందుకండి? సారీ మార్చుకుని వస్తాను, ఉండండి. ఏంటండి ఏమైంది? నా ఎదురుగా బట్టలు మార్చుకోవద్దు, నేను తట్టుకోలేను. ఏ సిగ్గుగా ఉందా? లేదు, భయంగా ఉంది. భయపడ్డావు ఎందుకు? నేను అందంగానే ఉంటానుగా. అందుకే భయపడేది. అయ్యా భయం ఎందుకు? నేనేం పరాయిదాన్ని కానుగా. మీరు ఎలా ప్రొసీడ్ అయిపోతే మా గురువు గారికి నేను అన్యాయం చేయాల్సి వస్తుందండి. గురువా? గురువు ఎవరు? అదేనండి డాక్టర్ గారు. ఈ కట్లు పేరు నన్ను స్టార్ట్ టీవీ కూడా చూడదన్నారండి. మీరు సైడ్కి వెళ్ళి మార్చుకోండి, లేకపోతే నేను ఎమోషన్ అయిపోతాను. అదా మీ భయం? అయితే ఉండండి. థ్యాంక్స్. అమ్మయ్యా ఈ గంటకి గండం కట్టెక్కింది నాయన. ఇలాంటి టైప్ సీన్లు ఉన్నాయని తెలిస్తే నేను చచ్చినా వచ్చి ఉండేవాడిని కాదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే నేను కాలు జారటం ఖాయం. దేవుడో కాలు జారటం ఖాయం. చిన్న పిల్లలు ఏంటి అరుపులు? కాసేపు ఓర్చుకోండి, అవే తగ్గిపోతాయి. పుసుగేశ్వరు ఉంటారా దేవుడో? ఝాన్సీ గుంతులో ఉందండి. ఓరి నాయనో, ఆ దరిద్రుడు ఝాన్సీని చూసి టెంప్ట్ అయ్యి అటెంప్ట్ ఏమైనా చేసేస్తున్నాడేమో. ఏంటి ఝాన్సీ, ఏమైంది? మా ఆయన కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతున్నారండి. ఎవరు? ఏమో తెలియదు, కాపాడండి. ఓరి నాయనో,